మళ్ళీ తెరపైకి ఎల్ఆర్ఎస్. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు సర్కార్ కసరత్తు. 2020 నాటి అప్లికేషన్లు పరిశీలించాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. లీగల్ గా దొరకకుండా ఇంటి పర్మిషన్ ముసుగులో క్లియర్ చేసే యోచన. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 25.59 లక్షల దరఖాస్తులు, 20,000 కోట్ల రాబట్టుకోవడమే టార్గెట్ గా ప్లాన్. ఇక మళ్ళా దుకాణం తెరిచింది సార్. ఏం దుకాణం? ఎల్ఆర్ఎస్ దుకాణం. ఈ వ్యవహారం ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కానీ దొంగచాటంగా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాడు ఎల్ఆర్ఎస్? అంటే ఇప్పుడు పైసలు లేవు కదా, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి బీడిబిచ్చం కల్లుద్దిర కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి గడ్డుకాల నుంచి బయటపడడానికి ఎల్ఆర్ఎస్ దుకాణం తెరిచిన మళ్ళసారు. కోర్టు ఏం చెప్పింది? ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 131, 152 సవాల్ చేస్తూ హైకోర్టులో 2020లోనే పిల్ దాఖలు కాగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. దీంతో హైకోర్టు విచారణను నిలిపివేసి సుప్రీంకోర్టులో తెలుసుకోవాలని 2021 జనవరిలో సూచించింది. అంతేకాక సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ప్రజలతో బలవంతంగా ఛార్జీలు కట్టించుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇన్నాళ్ళు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పక్కన పెట్టిన ప్రభుత్వం మళ్ళీ తాజాగా దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక అధికారికంగా ఎలాంటి జీవో గాని మెమో గాని సర్కులర్ గాని లేకుండానే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టడం అనుమానాలకు తావిస్తా ఉంది. కేసీఆర్ ఏంటి అని ఒగివే దొంగ పనులు ఉంటాయి అన్నట్టు. మొత్తం దొంగతనమే. చట్టాలను న్యాయస్థానాలను దేని గౌరవించడం? ఇగో 20,000 కోట్లు సంపాదించాలి పెట్లా, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మళ్ళీ మన దగ్గరనే వసూలు చేసేది. రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఓపెన్ ప్లాట్లు, అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్ విషయంలో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు మళ్ళీ కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ 2020లో భాగంగా వచ్చిన అప్లికేషన్లు పరిశీలించాలని, నిర్ణీత ఛార్జీలు చెల్లించిన వారి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అన్ని జిల్లా కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసిరట. ఇగో ఇది వాళ్ళ ఆదేశాలు, వీళ్ళ కథ. మళ్ళా ఎల్ఆర్ఎస్, మళ్ళా నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక మాట చెప్పు, ఈ పైసలన్నీ ఎవరి? మనయే పైసలు. మన పైసలే మన చుట్టూ దింపి మన శవాల మీదకెళ్ళి దిప్పేస్తుంటాడు అన్నట్టు. మన పైసలు. ఈయన సంపాదించేది ఏం లేదు, ఏమైనా ఉంటే భూములమ్ముడు, ఏమైనా చేసుడు, అప్పులలో పడేసుడు. ప్రతి నెల అప్పులు తీయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నడిచే పరిస్థితి లేదా? గాడి గెచ్చిండు తెలంగాణ.